జరుగుతుంది. షాంఘై, జపాన్, చైనా ఫ్రెండ్స్ బట్ అకాడమిక్ గా అంతగా లేరు, బట్ స్టిల్ ది కంపెనీ హాస్ సెలెక్టెడ్ కంపెనీ వాళ్ళు ఆ టాపర్స్ కాకుండా ఇండస్ట్రీ కావాల్సిన అటువంటి వ్యక్తులు చదువుకొని ఓన్లీ డిగ్రీ ఉండి అక్కడ ఉండాలి, బట్ అట్ ది సేమ్ టైం మన స్కిల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రాక్టికల్గా ఏమైనా చేయగలిగి కూడా ఆ స్కిల్ని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు దిస్ ప్రోగ్రామ్. ఐ హోప్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ విల్ బి క్వైట్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద ట్రైనీస్. ఐ విష్ టు షేర్ టూ ఇంపార్టెంట్ పాయింట్స్ యాజ్ ఫర్ యాజ్ ది Sujita Madam, Department of CSE, to for the insightful presentation regarding the training program. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో, నెల్లూరు సిటీలో మహిళా వింగ్ అంటూ ఒక వింగ్ని యాక్చువల్గా ఎలక్షన్కి ముందు ఫామ్ చేశాము. సుమారుగా 600 మంది మహిళలు చాలా కష్టపడి ఎలక్షన్స్లో చేశారు. దానికి మహిళా శక్తి అనే మహాశక్తి అనే పేరుతో యాక్చువల్గా ఆ వింగ్ మొత్తం వర్క్ చేసింది. మహాశక్తి అనే దాంతో చాలా చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు. అది ఫామ్ అయినప్పుడే అప్పుడే చెప్పాను, వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఏ యాంగిల్లో డెవలప్ కావాలనుకుంటున్నారు ఫ్యూచర్లో, అంటే వాళ్ళ కంప్యూటర్ యాంగిల్లో డెవలప్ కావాల్సిన కంప్యూటర్ యాంగిల్లో, లేదన్నా చిన్న చిన్న బిజినెస్లు దానికి కావాల్సిన స్కిల్, వాళ్ళ ఎవరికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళు సొంతగా బిజినెస్లు పెట్టుకునే వాళ్ళు బిజినెస్లు గాను వాళ్ళకి సపోర్ట్ చేయటం, ఏదైనా హాస్పిటల్స్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, ఏదైనా బిజినెస్లో కావచ్చు, కంపెనీల్లో కావచ్చు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టుగా ప్రయత్నించేది, ఈ రెండు చేయిస్తానని నేను ఎలక్షన్కు ముందు చెప్పడం జరిగింది. అయితే ఎలక్షన్లు అయిపోయినాయి. అయితే ఎలక్షన్ అప్పుడే స్టార్ట్ చేస్తామంటే వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు, ఎలక్షన్లో బాగా బిజీగా ఉంటాం కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత స్టార్ట్ చేయమని. ఈరోజు ఎలక్షన్ అవుతానే పక్క రోజు చెప్పాను ఇవాళ స్టార్ట్ చేస్తామని. ఈరోజు ఒక 40 మందితో స్టార్ట్ చేస్తున్నాం, 2 బ్యాచెస్, మార్నింగ్ 9 to 1, 4 అవర్స్, ఈవినింగ్ మళ్ళా 3 to 7 ఇంకో బ్యాచ్, 30 మంది ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో బ్యాచ్, ఇది 40 వర్కింగ్ డేస్, 160 క్లాక్ అవర్సు. వాళ్ళకి బేసిక్ చెప్పేటట్టుగా ఇంజనీరింగ్ కాలేజీ
డైరెక్టర్ గారు, ప్రిన్సిపాల్ గారు, వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని డిజైన్ చేశారు, వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నేను వాళ్ళందరిని అభినందిస్తున్నా. వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, సమాజంలో నేర్చుకోవాలా పైకి ఎదగాలనేవాడు చాలామంది ఉంటారు, వాళ్ళకి మనం వాళ్ళ స్కిల్ని ఇంప్రూవ్ చేస్తే ఇంకా బెటర్ అవుతారని. ఎందుకంటే ఈరోజు బడ్జెట్లో తీసుకున్నా ప్రైమ్ మినిస్టర్ గారు దానికి స్పెషల్గా ఫండ్ పెట్టారు. అదేవిధంగా 2014-19 కూడా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్కి ప్రత్యేకంగా ఒక సెల్ పెట్టి దాని మీద చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా దీనికి హై ప్రయారిటీ ఉంటుంది. అందువల్ల ఇది ఎవరైతే మన మహిళలు నేర్చుకోవాలన్నారో వాళ్ళందరికీ ఈ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి, అంటే వాళ్ళు ఉత్త కంప్యూటర్సే కాదు, వాళ్ళు ఏ యాంగిల్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ యాంగిల్లో, ప్రస్తుతం కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళతో వాళ్ళు స్టార్ట్ చేసాము. వాళ్ళందరూ బాగా దీని మీద నేర్చుకొని వాళ్ళందరూ మంచి ఉద్యోగాలు, మంచి వ్యాపారాలు చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర ఎంతోమంది గతంలో ఆఫీస్ బాయ్లుగా పనిచేసిన వాళ్ళు ఈరోజు అమెరికాలో ఉన్నారు. నేను అదే వాళ్ళందరికీ చెప్పాను, ఆఫీస్ బాయ్లుగా ఆఫీసులో ఉండి, మేము ఆఫీసులో 2 రోజులు ఉంటాం, మిగతా రోజులు బయట క్యాంపులు పోయేవాళ్ళం. ఆ క్యాంపులు పోయినప్పుడు వాళ్ళు ఖాళీగా ఉండేవాళ్ళు, వాళ్ళు మా కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర కూర్చొని పక్కన చూస్తూ ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని, వాళ్ళని అడిగి బేసిక్స్ తెలుసుకొని, తర్వాత వాళ్ళు ప్రోగ్రామ్లు నేర్చుకొని ఈరోజు అమెరికాలో ఉన్నారు. కాబట్టి ఒక పట్టుదల అంటే దేనికైనా రీచ్ కావచ్చు. పూర్తిగా ఒక కాన్సన్ట్రేషన్తో నేర్చుకోవాలని అనుకుంటే ఎంతవరకైనా రీచ్ కావచ్చు. అందువల్ల నేను అందరినీ, ఎవరైతే ఈ స్కిల్ డెవలప్మెంట్కి ముందుకొచ్చారో ఆ మహిళలందరికీ నేను చెప్పేది ఏంటంటే, పూర్తిగా 100% కాన్సన్ట్రేషన్తో చేయండి. కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు అనుకుని సాధించగలరు. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, వాళ్ళ స్టాఫ్ అందరికీ చెప్తూ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పగానే చేసింది ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే విధంగా ఈ 600 మందిలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ బ్యాచులుగా కంటిన్యూ చేసి అందరికి కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేయటమే కాదు, వాళ్ళ స్కిల్ నేర్చుకున్న దాన్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి ఫర్దర్గా జాబ్స్ వచ్చేదిగా చేయటం పని. ఫస్ట్ వీళ్ళు ఎవరైతే కష్టపడి చేశారో మాట ఇచ్చానో ఫస్ట్ వాళ్ళకి కంప్లీట్ చేస్తాం. ఇది మేము, నేను యాక్చువల్గా నేను పర్సనల్గా తీసుకొని చేస్తున్నా. గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ వస్తే నెల్లూరులో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో, ప్రజలు ఉన్నారో, వాళ్ళందరూ కూడా చేస్తుంది. అదేవిధంగా యూత్ అని వింగ్ పెట్టాం, యూత్ వాళ్ళు కూడా దాదాపు ఒక 450 మంది ఉన్నారు. ఆ యూత్ కూడా తర్వాత అడిగారు, సార్ వీళ్ళకి చేయిస్తున్నారు మాకు కూడా చేయించమని. వాళ్ళకు కూడా నేను పర్సనల్గా నా ఎక్స్పెండిచర్తో నేను చేయిస్తాను. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు సిటీలో ఎవరైతే ఉన్నారో, ఇంట్రెస్ట్ ఉన్నారో, వాళ్ళందరినీ కూడా టేకప్ చేసి వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఎలక్షన్ అయినా 3వ రోజే చెప్పానండి, నేను కార్యకర్తలకు ఒక 10 కోట్లు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా పిల్లలు, మా మిస్సెస్, మా అల్లుళ్ళు అందరు కలిసి ఒక 10 క్రోర్స్ వాళ్ళకి ఒక ఫండ్గా తయారు చేయమన్నాను. వాళ్ళ యొక్క ఇన్కమ్ నుంచి వాళ్ళు చేస్తామన్నారు. దాని ద్వారా ఎవరైతే కార్యకర్తలు, వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇబ్బంది ఉన్నా, పిల్లలు చదువుకున్నా, పై చదువులకు పోతానన్నా, లేదా ఏదైనా వాళ్ళ పెళ్ళిళ్ళు కానిటువంటి ఉన్నా, అటువంటి వాటికి ఇలా స్కిల్ డెవలప్మెంట్ వాటికి, వీటి కార్యకర్తల కోసంగా చేయటం కోసంగా 10 క్రోర్స్ మా ఫ్యామిలీలో ఉన్న మా పిల్లలు, మా కుమార్తెలు, అల్లుళ్ళు, మా మిస్సెస్, మా బ్రదరు, వీళ్ళందరూ కూడా ఒక 10 క్రోర్స్ డిపాజిట్ చేస్తారు, వాళ్ళు చేయమని చెప్పాను. ఎందుకంటే సంపాదించిన దాంతో కొంత ప్రజలకు సేవ చేయాలి. మా వాళ్ళందరూ కూడా చెప్పాను, మొన్న ఎలక్షన్లో కూడా మా కుమార్తెలు, అల్లుళ్ళు అందరూ తిరిగారు. తిరగమంటే కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాళ్ళకు కూడా ప్రజలు, సొసైటీలో అనేక రకాల స్టేజ్ వాళ్ళు ఉంటారు, బిలో యావరేజ్, యావరేజ్, అబవ్ యావరేజ్, సొసైటీలు ఎలా ఉండాలనే నాలెడ్జ్ కూడా వాళ్ళకి రావాలి.
ఏం చేయాలి వాళ్ళకి అనేది అనే ఉద్దేశంతో యాక్చువల్గా వాళ్ళని మన ఎలక్షన్ క్యాన్వాస్కి తిప్పాను. వాళ్ళు కూడా చాలా బాగా తిరిగారు, వాళ్ళకు కూడా చాలా అవగాహన వచ్చింది. ఎందుకంటే మా జనరేషన్ మా ఫ్యామిలీలో పేద కుటుంబం నుంచి వచ్చా, బస్ కండక్టర్గా వచ్చా, కానీ వాళ్ళు వచ్చేందంటే రాగానే హై లెవెల్లో ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా సొసైటీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎన్ని రకాలు ఉన్నారు తెలియని దానికోసం తిప్పాను, తిరిగారు. వాళ్ళకు కూడా నాలెడ్జ్ వచ్చింది. మొన్న 10 crores నేను వాళ్ళందరినీ కూర్చొని పెట్టి చెప్పాను, మీరు సొసైటీలో చాలామంది చూశారు, ఎంతోమంది బిలో పావర్టీ లైన్లో ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయాలా, ఒక 10 crores అంటే వెంటనే అందరూ దాన్ని సపోర్ట్ చేస్తూ యాక్చువల్గా డిపాజిట్ చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి దాంతో నెల్లూరు సిటీలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కష్టపడి పనిచేశారో వాళ్ళందరినీ ఆదుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా కార్యకర్తలే, వాళ్ళు కూడా కార్యకర్తలే, వాళ్ళు కూడా కార్యకర్తలే, వాళ్ళు కూడా కార్యకర్తలే. పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ కార్యకర్తలే. ఏమవుతుంది చేస్తాం చేస్తాం. నేను ఈ 10 crores నెల్లూరు సిటీకి డిమార్క్ చేశా, నెల్లూరు సిటీలో ఉండేవాడికి. తర్వాత ఏంటనేది అట్ట పార్టీ యాక్చువల్గా కొంత ఇన్సూరెన్స్ అనేవి చేస్తుంది. యాక్చువల్గా కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారితో మాట్లాడతాము. ఇంకా ఏమన్నా చేయాల్సింది అదర్ కాన్స్టిట్యూన్సీలు వెళ్ళాలనేది ఒక పాలసీ డెసిషన్ ఆయన తీసుకుంటారు. ఎవ్రీ ఇయర్ 10 crores అని చెప్పాను, తర్వాత సంగతి తర్వాత చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.